సింహాలు కానీ చిరుతలు కానీ మనిషి మాంసం తినవు. అవునా? తినవు. అది మనిషి మనిషి మాంసం అంటే చిచి అంటే అది. వై? బికాస్ యు నో నేను ఇది ఇది నా మాట కాదు, నేను ప్రతి చోట రీసెర్చ్ చేస్తూనే ఉంటా. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్. నేను ఎక్కడ పోయినా సరే నువ్వు నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, నేను సమాధానం చెప్తున్నాడే, నేను ఎంతో మంది ప్రాణం తిన్నాను కాబట్టి. ఒక ఫారెస్ట్ ఆఫీసరు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసరు, నాకు నేనంటే బాగా ఇష్టం అన్నమాట. నేను నల్లకుంట్లో ఉండేటప్పుడు ఆయన వచ్చి నన్ను నేను ప్రవచనాలు చెప్తుంటే నా దగ్గర కూర్చొని మాట్లాడిచ్చాను. అప్పుడు నేను అన్నా, అంటే ఈ పులులు మనుషులు చెప్తాయండి, టైగర్స్ ఆర్ ఎనీ యానిమల్ నెవర్ మ్యాన్ ఈటర్స్, అవి మ్యాన్ ఈటర్స్ కావవు, వాటికి ఆకలి చచ్చిపోతున్నా సరే మనిషి మాంసం తినేవు. మరి మనుషులు ఎందుకు చెప్తాయంటే మీరు వాటికి హామ్ చేస్తారేమో అని చంపేసి వెళ్ళిపోతాయి అంతే, కానీ తినవు. ఎందుకు అంటే మనిషి ఉప్పు తింటాడు కాబట్టి మనిషి మాంసంలో ఉప్పు ఉంటుంది కాబట్టి వాటికి ఉప్పుతో ఉండేది వాటి తినవు. జంతువుల మాంసంలో ఉప్పు ఉండదు అసలు, అవి డైరెక్ట్గా వెజీస్ తింటాయి కాబట్టి వాటి దాంట్లో ఉప్పు ఉండదు కాబట్టి వాటి మాంసం తాజాగా బాగుంటుంది, వాటికి ఆ నాటకకు అవే నస్తుంది. మనిషి మాంసం అంటే అంటే మోర్లో వేసిన దానిలాగా అన్నమాట వాటికి. అసలు మనిషి మాంసం మనిషి రక్తం తీసుకున్నా సరే అవి మన్ను పెట్టి రాసుకుంటాయట నాలుకని, మనిషి రక్తం కూడా వాటికి పడదట, అనవసరంగా జంతువులను మానిటర్స్ అని పెట్టారు. అందుకే ఈ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్ మీరు చూడండి, వాళ్ళకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యూ షుడ్ నాట్ టచ్ ఎనీ యానిమల్, యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ యానిమల్, ఎనీ యానిమల్ అని చెప్పారు. స్పెసిఫిక్గా ఇది అని కాదు, ఎనీ యానిమల్ ఇంక్లూడింగ్ హెర్బ్స్ కూడా. హెర్బ్స్ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ రేంజ్ కిందకి వస్తాయి. మీరు ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా మీరు అడవిలో వెళ్ళి ఒక ఆకు దెంపినా మీకు శిక్షణే. శిక్షణే, అవును. ఎందుకోసం అంటే మొన్న నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగాను, మాకు బాంబూస్ కావాలండి అక్కడ అడవిలో ఉన్నాయట మాకు కావాలంటే దానికి మీరు పర్మిషన్ పెట్టుకోవాలండి, వితౌట్ పర్మిషన్ మీరు బాంబూస్కి సంబంధించి ఒక ఆకు దెంపినా మీరు 8 ఏళ్ళు జైలుకి వెళ్తారని చెప్పారు. 8 ఏళ్ళు అంతే, మరి నేచర్ని మనం కాపాడుకోవాలి కదా, మనం మనం పెట్టుకున్న చట్టాలు ఇవి. ఇవి వాళ్ళు కావాలని మనకు జైలుకి పంపించారు, మనం పెట్టుకున్న చట్టాలు. ఎందుకోసం అంటే అడవులు మనం కాపాడుకోకపోతే మనకు నీళ్ళు అడుగు ఉంటాయండి, అంతే కదా. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.